ఇంకా ఈడు చూడండి, ఈడు చూడండి, ఇంక ఈడు చూడండి. అరే బాబో రోడ్డు ఉంది కదరా, షుగర్ ఒక్కొక్కడికి ఏట్రా బాబు ఎంతెంత పెరిగిపోతుంది. వచ్చేసాం వచ్చేసాం రాజు పాలానికి వచ్చేసాం, తిరిగేస్తూ ఎంజాయ్ చేసేద్దాం. అప్పుడప్పుడు ఏంటో తెలియదు ఇలా క్రియేటివిటీ బయటికి తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎందుకు మాస్టర్ మాటమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికైతే కనుక మనం రాజుపాలెం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి 63 కిలోమీటర్లు వస్తుంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి దాని తర్వాత మనం పాండవుల మెట్టకి అయితే వెళ్తాం. ఈ రాజుపాలెంలో ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ. అక్కడ వచ్చేటప్పటికి ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది, చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంటుంది అనమాట. దానికోసం అంటే ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం. మీకు తెలిసిందే కదా ఫస్ట్ మనం ఏదైనా కానీ లొకేషన్ చూసుకునే వెళ్తామని. అక్కడైతే కనుక చూడడానికి వ్యూ పాయింట్ కానీ అలాగే అక్కడ కొంచెం ఎంజాయ్ చేస్తాం కూడా. అక్కడ చేసి దాని తర్వాత మన పాండవుల మెట్టకి అయితే వస్తాం. ఎందుకే పాండవుల మెట్టలో ఏముంది అని చెప్పేసి అనుకుంటారా, అక్కడ భీముడి పాదం ఉంటది, అలాగే పాండవులు నివసించిన చోటు అది. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ మనం రాజుపాలెం వెళ్ళి అక్కడ లొకేషన్ చూసుకుని ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత పాండవుల మెట్టకైతే వద్దాం. ప్రస్తుతానికి మన రాజమండ్రిలో ఉన్న మారంపూడి పొజిషన్ అయితే ఇది. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు వద్ద ఏంటో తెలియదు కానీ ఇప్పుడైతే ట్రాఫిక్ లేదు. మామూలుగా అయితే కనుక చుక్కలు చూపించేస్తుంది ఇది. ఇంకో ఈ లారీ బాబాయ్ అయితే నాకు హెల్నం ఉండట్లేదు అటు ఇటు కూడా. చూసారుగా ఇది ఎంత తొందరగా అయితే అంత మంచిది. ఇక్కడైతే కనుక ట్రాఫిక్ ఆగితే ఆల్మోస్ట్ ఒక 1/2 hour వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఈస్ట్ గోనగూడెం అనే ఊర్లో ఉన్నాం. కాకినాడకి వచ్చేటప్పటికి 21 మండలాలు, అందులో కేరళంపూడి మండలం కూడా ఒకటి. అందులో ఉన్న ఒక ఊరే రాజుపాలెం. ఇంకా ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఉన్నాం మనం. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి 26 కిలోమీటర్లు తిరగాం. టైం వచ్చేటప్పటికి 8:07. మీకు కనిపిస్తుందా? కరెక్ట్ టైమే అది, 1-10 minutes ఫాస్ట్ ఉంటుంది మన టైంకి దీనికి వచ్చేటప్పటికి. మనం ఇప్పుడు ఈ ఊర్లోకి వెళ్ళాలి. బూరుగు పొడి ఈ ఊరి పేరు వచ్చేటప్పటికి హైవే నుంచి రైట్ డైరెక్షన్ తీసుకుని లోనకి అనమాట. ఇది చిన్న రోడ్ ఇది, భలే ఉంది రోడ్ అంతా కూడా. వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది, రంప దగ్గు ఒక రేంజ్లో ఉందబ్బా, తీరిపోతుంది నాకైతే కనుక. చిట్టూరు చూడండి సేమ్, ఇంకా పల్లెటూరికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది, భలే ఉంది. అయితే ఎప్పుడో చూసాను ఇలాంటి ఊర్లు. మళ్ళీ ఇప్పుడే పల్లెటూర్లు కూడా డెవలప్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, రైడింగ్ జాకెట్ ఎందుకు వేసుకోవట్లేదు అని అడుగుతున్నారు. రైడింగ్ జాకెట్ అన్నది లోకల్లో వేసుకుంటే కనుక అంత మాట తీసి పెట్టాలి. ఇన్ కేస్ మనం ఇక్కడ ఎక్కడైనా ఎట్టినా కానీ వెంటనే పరా. అమ్మాయి బస్సు చూసావా, సడన్గా వస్తాడు, హార్న్ కొట్టాడు, సైడ్ కూడా అవ్వట్లేదు అసలు. అంత దారుణంగా డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు అయితే మాత్రం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇక్కడ లొకేషన్ చూడండి అబ్బా, సూపర్ ఉంది. మాట్లాడుతుంటే మధ్యలో దగ్గులా వచ్చేస్తుంది. మార్నింగే లేసి హాట్ వాటర్ తాగి మొత్తం అన్నీ కూడా హోమ్ రెమెడీస్ అన్నీ తీసుకొని రావాల్సి వచ్చింది రైడ్కి. అటు సిగ్నల్ వేయలేదు, ఏమేయలేదు, ఇలా సైడ్కి వెళ్ళిపోయాడు. ఇంక ఈడు చూడండి రోడ్డు మధ్యలో డ్రైవింగ్. ఈడు ఇది పక్కన పెట్టేస్తే మొన్న రీసెంట్గా ఏలేశ్వరం వెళ్ళాం కదా, అదే లాస్ట్ రైడ్ అవెంజర్తో. అదైతే మరీ దారుణం. ఆన్ స్క్రీన్ రికార్డ్ చేయలేదు, బట్ ఆఫ్టర్ స్క్రీన్ అయితే కనుక చొక్కాలు చూపిస్తాను నాకైతే. మొత్తం గోప్రో ఆన్లో ఉంటాయి కనుక భలే ఉన్నాను. కంటిన్యూస్గా రికార్డ్ చేద్దామంటేనేమో గోప్రో బ్యాటరీస్ నేను ఎక్కువ కొనలేదు అప్పట్లో. ఇప్పుడైతే కనుక 3 batteries, ఈ టెలసన్ బ్యాటరీస్ వల్ల నాకు ఇప్పుడు కొంచెం ప్లస్ అయింది. కానీ అప్పట్లో అయితే కనుక మరీ దారుణం, ఆ 2 batteries మెయింటైన్ చేయవలసి వచ్చేది. కొంచెం లాంగ్ లాక్ తీద్దామన్నా కానీ ఛార్జింగ్ అయిపోయి తొందరగా. అదొకటి 4K 60fps తీస్తాను కదా, దానివల్ల ఇంకా తొందరగా అయిపోయేది అని మా ఫ్రెండ్స్ అందరూ అంతా ఉంటున్నారు. నీకేట్రా యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఇంకా అమౌంట్ వచ్చేస్తుంది కదా ఇంకేంటి అంటున్నారు. నిజం చెప్పినా ఇప్పుడు కొట్టి నా మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ 600 దగ్గర ఉన్నారు, బట్ ఇప్పుడు వచ్చి నాకు 1 rupee కూడా రాలేదు. ఆల్మోస్ట్ 9 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే అయిపోయింది. ఇంకా మీకు తెలిసిందే కదా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏముంది, బైక్కి ఇంకా గోప్రోకి. ఇంకోటి ఏంటంటే ఈ రైడ్ అయిపోయిన తర్వాత నుంచి పానియాస్ అనే వచ్చేస్తాయి. మళ్ళీ అవి వచ్చి మళ్ళీ అమౌంట్ కట్టేస్తాను. ఆల్రెడీ 20,000 పే చేస్తాను దానికి. ఇంకా ఈ కోరుకొండ రైడ్ ఇది వెళ్ళి వచ్చే టైం కల్లా పానియాస్ అనే వచ్చేస్తాయి. ఇంకా అవి వేయించుకుంటే ఇంకా లాంగ్ రైడ్ స్టార్ట్. ఇంకా టాప్ బాక్స్ కొట్టం వెయిటింగ్, ఎందుకంటే మనం ఈ హెల్మెట్ పట్టుకుని అటు ఇటు తిరగాలంటే ఇబ్బంది కదా కొద్దిగా. సో టాప్ బాక్స్ అన్నది ఏమన్నా కొంచెం మంచిది చూసుకొని అది కూడా పెట్టేసుకుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది నాకు. కానీ ఇక లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుందబ్బా. చూడండి మొత్తం కూడా టైం వచ్చేటప్పటికి 8:35 అయింది, ఇంకా మంచి అలాగే ఉంది. ఆల్మోస్ట్ 10 అయ్యేటప్పటికి ఎండ అయితే చాలా సావగొట్టేస్తుంది మనుషుల్ని.
బయటకు కూడా రాలేకపోతున్నాం. చలికాలం కదా, కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటా. ఈ చలికాలం కాదు కదా, ఎండాకాలం కాదు కదా, ఏ కాలమైనా ఒకటే అనిపిస్తుంది. 10 తర్వాత లొకేషన్ చూడండి, పాము ఎలుకలు భలే ఉంది. ఇదంతా కూడా తిరుగుతూనే ఉంది మొత్తం. హార్న్ కొట్టుకుని వెళ్ళాలి, లేదంటే కనుక బూస్ట్ పడిపోతాం మనకి. ఈ దగ్గు మొత్తం తగ్గట్లేదు. గొంతు గొరగొర, విక్స్ వాడండి, గొంతు కిచ్కిచ్చి పోగొట్టుకోండి. సార్ ఆగండి, సార్ ఆగండి, అస్సలు ఆగట్లేదు, దూసుకెళ్ళిపోతాను అంటున్నాడు ఆ బాబాయ్ అయితే. మొత్తం చుట్టూరు కూడా కొబ్బరి చెట్లు, పంట పొలాలు ఇవో ఉన్నాయి మొత్తం అంతా కూడా. అమ్మ బాబు, ఈ పాము మెలికలు ఎప్పుడు దొక్కుతాయో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఎంత జాగ్రత్త కోసం అవుట్లోడ్ ఎలా అవుతారన్నా తెలియట్లేదే. గోశాల ఎన్ని రోజులు ఏందో చూసి, సారీ ఎన్ని సంవత్సరాలు అయిందో. మన రాజమండ్రిలో అయితే ఇప్పటికి వచ్చి ఆ పుష్కర్ గారి దగ్గర తప్ప ఇంకెక్కడా చూడలేదు నేను. అందరూ కూడా లగ్జూరియస్ లైఫ్ కి అలవాటు పడిపోయారు. ఇంకా ఇక్కడ నుండి 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. టేక్ లెఫ్ట్. ఓకే, బ్రిడ్జ్ భలే ఉందబ్బా. ఒక డ్రోన్ షాట్ అయితే ఎగరేస్తావు. ఇక్కడ లుకింగ్ అయితే చాలా బాగుంది. ఎద్దుల బండి ఎన్నాళ్ళు అయిందబ్బా, ఎద్దుల బండి చూసి. ఎప్పుడో నేను 4th క్లాస్లో 3rd క్లాస్లో ఉన్నప్పుడు చూసా ఎద్దుల బండిని. బ్రిడ్జ్ మీద డ్రోన్ షాట్ అన్నారు, ఎగరేసాను నేను. అది కిందకి దింపుతున్నప్పుడు ఈ ఊరి పేరు వచ్చేటప్పుడు రామచంద్రపురం. లైట్ గా చేతి తగిలింది, సప్పన కట్ అయిపోయింది అనమాట వెంటనే ఫింగర్ దగ్గర. డ్రోన్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద ల్యాండ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం, కాకపోతే ఏంటంటే జనాలు ఎక్కువ వస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆ డ్రోన్ దగ్గర ఆగిపోతున్నారు. ఇంకా ఆప్షన్ లేక డైరెక్ట్ గా దాన్ని చేతితో పట్టుకుందాం అని చెప్పి ట్రై చేసి ఒక్క చేతి నుంచేమో డ్రోన్ ఎగరేస్తే ఇంకో పక్క నుంచి పట్టుకోవడం, ఇంకా రెండు చూసుకోవడం వల్ల మైనస్ అయిపోయింది. పక్కన తమ్ముడు ఉన్నాడు, వీడికి ఇద్దామంటేనేమో వీడికి అంత ఐడియా లేదు. మళ్ళీ పట్టుకున్నా గానీ మళ్ళీ ఒకేసారి కంట్రోల్ తప్ప ఏమైనా అయినా కానీ ఇబ్బంది, జాగ్రత్తగా ఉండాలి. 140,000 ఫసక్. ఇంకా అది ఆలోచించి అనే సాని డ్రోన్ ఆపరేటింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. జనాలు లేచిపోతున్నా ఎగరేస్తాను మాక్సిమం. ఇంకా భలే ఉందబ్బా ఈ ఊరైతే మాత్రం. ఇంకా 11 కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుండి. చూడండి ఇదంతా కూడా చెట్లతో ఆల్మోస్ట్ ఈ ఊరంతా కూడా కప్పేసే ఉంది. ఈ వ్యూ అంతా చూడండి, చూడడానికి కోనసీమ జిల్లాలా ఉంది కదా మొత్తం అంతా కూడా. నాకు కూడా అలా అనిపిస్తుంది. చిట్టూరు కూడా లొకేషన్ అయితే అదిరిపోయిందబ్బా. అలా సాఫీగా పోతుంటే ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ చూస్తే ఇంకెక్కడ డ్రైవ్ చేస్తాం, ఎక్కడ ఉండిపోలేదు. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 7.1 కిలోమీటర్స్. ఈ పాము మెలుకలు మాత్రం స్టార్టింగ్ రోడ్ నుంచి ఎండింగ్ వరకు ఈ పాము మెలుకలు అలా తిప్పుతానే ఉన్నాయి. కానీ ఇక్కడ జనాలకే హార్న్ ఒకటి ఏడుతుంది, ఆ హార్న్ ఒకటి కొట్టాలన్న విషయం కూడా మర్చిపోయారు. అసలు బండికి హార్న్ ఉంటుందా అన్న ఆలోచన వస్తుంది నాకైతే. అసలు ఆ హార్న్ గారు కదా ఏది కొట్టడం, డైరెక్ట్ వచ్చేస్తున్నాడు. ఇందాకైతే ఒకడైతే డైరెక్ట్ ఇంకా ఫోన్ పట్టుకుని వచ్చేస్తున్నాడు, డైరెక్ట్ గా వచ్చే డ్రైవ్ చేస్తున్నాడు. ఇలా వచ్చేస్తున్నాడు. ఇంకా ఈ ఊరి పేరు తిరుపతి. బాగున్నాయి అబ్బా పేర్లు అయితే మాత్రం. అంగో చూడండి, ఇప్పుడే చెప్పానా డ్రైవ్ చేస్తున్నాను కానీ ఎవరైనా వచ్చేస్తారేమో, డైరెక్ట్ గా వచ్చేస్తారేమో అన్నట్టు చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈ ఊరైతే కనుక బాగుందబ్బా. పల్లెటూర్లు అంటే అందరూ పల్లెటూరు వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ సిటీ కల్చర్ అలవాటు పడిపోయి ఇంతకు ముందు ఉన్నంత రిలేషన్స్ అయితే నాకు ఏమనిపించట్లే. ఇంక ఈడు చూడండి, ఈడు చూడండి, ఇంక ఈడు చూడండి. అరే బాబో రోడ్డు ఉంది కదరా, షుగర్ ఒక్కొక్కరికి ఏటరా బాబు ఎంత పెరిగిపోతుంది, కొంచెం ఆగెళ్ళండ్రా. ఆటో ఉంది, దాని పక్క నుంచి క్రాస్ చేసుకుని వచ్చేస్తున్నారు. అసలు మనుషులు వస్తున్నారా లేదన్నారు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ వాళ్ళు అయితే. సార్ కొంచెం హార్న్ కొట్టండి సార్, అదొకటి మీ బల్లికి ఎడుతారండి. ఇంకటి సిగ్నల్ వేసుకుని వచ్చేస్తున్నా హార్న్ కొడతాయి ఏమైనా నొప్పిడికి. మీ ఊరు రెండోసారి రానరా బాబు. కిట్స్ దివలి, డిప్లొమా ఇంజనీరింగ్ బీఫార్మసీ ఫర్ ఉమెన్. ఫైనల్ గా రాజుపాలెం ఊరికైతే వచ్చేసాం. వచ్చేసాం నా బండి అయితే ఆగిపోయింది. వచ్చేసాం రాజుపాలానికి వచ్చేసాం, తిరిగేస్తూ ఎంజాయ్ చేసేద్దాం. అప్పుడప్పుడు ఏంటో తెలియదు ఇలా క్రియేటివిటీ బయటికి తన్నుకొచ్చేస్తా ఉంటుంది. కానీ ఏం చేస్తాం తప్పదే. ఇంకా అమ్మ బాబు ఈ పాము మెలికలు ఎలా ఉన్నాయంటే ఒకసారి రూట్ మ్యాప్ లో చూడండి, పాము మెలికలు ఎలా ఉన్నాయో అటు ఇటు ఇటు అటు బాబాయ్ మొత్తం తిప్పతనే ఉంటుంది ఇదైతే. ఈ తాత కూడా ఎక్కడ తగ్గట్లేదే.
రై రై అని బండి ఉంచుకుంటూ వెళ్తున్నాడు టన్ యాంగిల్ అయితే. హార్న్ లేదు అబ్బాయి, హార్న్ అయితే వాడకూడదు, ఇంకా నేను కూడా వాడట్లేదు. చూసుకుని వెళ్తున్నాడు, హార్న్ కొడుతుంటే జిరాక్ పడుతున్నారు ఇక్కడ జనాలు, గ్రహాంతరవాసం చూస్తున్నట్టే చూస్తున్నారు ఇక్కడ అయితే హార్న్ కొడుతుంటే. హార్న్ కొట్టుకోవడానికి రూల్ ఏమైనా ఉందా ఇటు మన ఇండియాకి? అసలు మన ఇండియాకి రూల్స్ ఉండవు కదా. ఫస్ట్ నేను అటు ఇటు తిగ్గులు చూసానంటే డైరెక్ట్గా ఇందులో పడతాను, ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి ఇంకొకరు రావాలి. అప్పుడు తాత తాత కొంచెం సైడ్ తాత, ఇంకా బండి ఉంచేస్తున్నాడు బాబోయ్ రేసర్ అక్కడ. అదేంటి మళ్ళీ 2K చూపిస్తుంది, జూమ్ చేద్దాం ఉండు ఒకసారి. దాటేసాం దాటేసాం, ఎక్కడికి వచ్చేసాం అయితే. అలా మాట్లాడుకుంటే ఎలా ఎదురుకు వచ్చేసాను నేను, 2 కిలోమీటర్లు దూరం వచ్చాను. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా, కొంచెం మ్యాప్ చూసుకుని వెళ్ళాలి. అలా వచ్చేసాను, మళ్ళీ రివర్ స్టాండ్ నుంచి చూపిస్తుంది ఏంట్రా బాబు అని చెప్పేసి మళ్ళీ మ్యాప్ చూస్తే 2 కిలోమీటర్లు దాటేసి ఎదరికి వచ్చేసావు అబ్బాయి అన్నది గూగుల్ మ్యాప్స్ అయితే. ఇలా డైవర్షన్ తీసుకోవాలి మనం, ఏమో ఇది చూసుకోకుండా అటు ఇటు తిరిగేస్తానే ఉన్నాం. ఇది ఒక రోడ్ ఏడిసింది అన్న విషయం మనం మర్చిపోయాం. గూగుల్ మ్యాప్స్ అబద్ధం చెప్పదనుకు, కానీ అప్పుడప్పుడు ఇది కూడా దెబ్బేస్తారు. దీంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలాసార్లు ఎఫెక్ట్ అన్నా, ఎక్కడో కూడా కాదు రాజమండ్రి రేడియోలోనే రోడ్డు ఉందని చెప్పి చూసుకెళ్ళిపోతే నేను దూసుకుపోయి పోను. తీరా అక్కడేమో ఇల్లు కట్టేసి ఉండేవి, రోడ్డు అయితే కొంచెం ఆఫ్ రోడ్ ఉంది, పర్వాలేదు మరి జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ డాన్స్ వేస్తున్నా, ఇన్ని డాన్స్ వేస్తున్నా బండి అయితే సస్పెన్షన్లో. వచ్చేసాం దగ్గరకు ఆల్మోస్ట్, ఇంకా కొంచెం రిలాక్సేషన్ అవుతేనే కానీ సెట్ అవ్వదు. ఎర్లీ మార్నింగ్ లేచిపోయింది కదా, నిద్ర మట్టి కూడా బాగాలేదు ఇంకా నాకైతే, ఫ్రెష్ అప్ అయ్యాను. కానీ నైట్ పడుకునేటప్పుడు 3 అయింది, 2 అవర్సే పడుకున్నాయి. ఇంకా 300 మీటర్స్ ఉంది, దగ్గరకు వచ్చేసాం. ఏ కనిపించేసింది, ఇంకా ఇక్కడ చాలా మంది జనాలు ఇప్పటికే స్నానం చేస్తూ ఉంటున్నారు. ఇంకోండి చూసారు కదా ఎలా ఉంది, ఎంత దూరం వచ్చినా పర్లేదు అలాంటి ప్లేస్ల కోసం. సరే ఇంకైతే మనం వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసేస్తున్నాం, ఎంజాయ్ చెయ్యాలి. ఇంకా అయిందా బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎందుకు మేస్టారు మాటమేటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. రాజుపల్లెలో డ్రోన్ షాట్ ఎగరేస్తుంటే డ్రోన్ అయితే ఆ చెట్టులో చిక్కుపడిపోయింది, ఇంకో తీసావు. ఇంకో ప్రస్తుతానికి అయితే కనుక చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలే, తీసిన రెండోసారికి ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా కొబ్బరి చెట్టు దెబ్బలు, డైరెక్ట్ గా గ్రత్త వస్తుంది కదా అని చెప్పేసి వెంటనే స్పోర్ట్ మోడ్ లో పెట్టి స్పీడ్ గా తీసుకొస్తాను, తగిరింది అని చెప్పి డ్రోన్ ని. అంత డైరెక్ట్ గా ఇంక ఈ చెట్టులో పడిపోయింది, ఏం చెట్లు తెలియదు నాకు, ఈ చెట్టులో అయితే పడిపోయింది ఇంకా ఆ కొమ్మకి. డ్రోన్ పనిచేస్తుందో లేదో తెలియదు, కొంచెం భయం అవుతుంది. మోటార్స్ అయితే బాగా హీట్ ఎక్కిపోయినాయి అని చెప్పేసి ఆపేసా. పెద్దాపురం వెళ్ళిన తర్వాత అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఆపేసా, కొంచెంసేపు అయినా రిలాక్స్ కొందాం అని చెప్పి. ఏమవుతుందో ఏంటని రాజుపాలి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇంకా డ్రోన్ పడిపోయింది కదా, కొంచెం అయితే మూడ్ అప్సెట్గా ఉంది. ఇప్పుడు నేనైతే కనుక వీడియోస్ తీసుకున్నా, ఒక 2 ఫోటోలు తీసుకున్నాను. ఇప్పుడు అయితే కనుక మనం డైరెక్ట్గా పెద్దపురంలో ఉన్న పాండవర మెట్టుకైతే వెళ్ళిపోతున్నాం. రాజుపాలెం నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చినప్పుడు చాలా హ్యాపీగా వచ్చా, కానీ వెళ్తున్నప్పుడు అంటే చెక్ చేయలేదు, ఎందుకంటే ఓవర్ హీట్ లో ఉండే డ్రోన్ అన్నది కూడా. ఒక కెమెరామెన్స్ వచ్చారు ఇక్కడ, ఏదో వెడ్డింగ్ షూట్ ఉంటే సరదాగా ఇక్కడ ప్లేస్ బాగుంటుంది అని చెప్పేసి ఎలా వస్తే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు డ్రోన్ తీస్తున్నప్పుడు.
ఆల్మోస్ట్ అంత హైట్ లో ఉండి అవి ఉంటాయి కదా ఆకులు, కొబ్బరి చెట్టు ఆకులు లాంటివి, వాటిని చిక్కుబడిపోయింది. ఇంకా పక్కన పేపర్ తయారు చేస్తారు కదా ఆ చెట్లు, పేపర్ చెట్లు, ఆ చెట్లు అక్కడ తీస్తుంటే కొంచెం పొడుక్కర తీసుకుని దాంతో తీసాము. మనోడు క్యాచ్ పట్టుకున్నాం, లేదంటే ఫసక్ కన్వర్ట్ రూమ్. ఇంకా పొజిషన్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం పాండవులు మెట్ట వెళ్ళిన తర్వాత అక్కడ ఎగరేస్తున్నప్పుడే తెలియాలి ఏంటి అన్నది. నిజంగా ఇదలా ఉంది అబ్బా, ఎందుకంటే 1,40,000 పెట్టుకొని ఇప్పటికి దానికి ఇంకా 2 EMIs పే చేసా, ఇదలా ఉంది నిజంగా. పెయిన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. దానివల్ల వీడియో కూడా అసలు దిగి నేను చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, అసలు దిగాలనిపించలేదు నాకైతే. ఇంకా ఇప్పటికే బడ్జెట్ 2 ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనుకుంటే మధ్యలో ఎలాంటివి జరిగితే ఏదోలా ఉంటుంది. మామూలుగా అయితే నేను నార్మల్గానే వద్దు సినిమాటిక్ మోడ్లో పెట్టుకునే వస్తున్నాను, ఎందుకంటే సెన్సర్స్ అన్నీ కూడా యాక్టివేట్లో ఉంటాయి కదా అని. గ్రద్ద అప్పటికే అటాక్ చేద్దామని చెప్పి రెడీగా ఉందన్నమాట. డైరెక్ట్గా అప్పటికే టచ్ చేద్దామని వస్తే నీ ఫ్రంట్కి వస్తాను చేస్తున్నాను చెప్పేసి ఇంకా స్పోర్ట్ మోడ్లో పోయి స్పీడ్గా వచ్చేసా, అదే మైనస్ అయింది. డ్రోన్ అయితే చాలా బాధగా ఉందబ్బా నాకైతే, చెప్పలేకపోతున్నాం కానీ అది పనిచేస్తే చాలు, అంతకన్నా ఇంకేం అవసరం లేదు. దానికి వారంటీ గ్యారంటీలు కూడా ఉండవు. ఏమన్నా ఒకే మంచి ప్లేస్కి వచ్చాను కానీ ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ రాజుపాలెం గుర్తుండిపోద్ది అబ్బా నాకైతే, అలా ఇలా కాదు ఒక రేంజ్లో గుర్తుండిపోద్ది. ఓకే మనం ఇప్పుడైతే కనుక పాండవులు మెట్టకైతే వెళ్తున్నాం, ఏదో ఆలోచించుకుంటే ఫ్రెండ్కి అయితే వచ్చేసాను నేను. ఇంకా ఆ డ్రోన్ క్రాష్ అయిన ట్రాన్స్లోనే ఉన్నాను నేను, 2 కిలోమీటర్లు ఎదరకొచ్చా. ప్రస్తుతానికైతే నేను కేరళంపూడి అనే ఊరిలో ఉన్నా, ఇలా ఫ్రంట్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ నుండి 18 కిలోమీటర్లు ఉంది. మనం ప్రస్తుతానికి దివులి అనే ఊర్లో ఉన్నాం. మొత్తం ఈ ఊర్లన్నింటికి ఇది కొంచెం పెద్ద ఊర్లా కనిపించింది ఇప్పటి వరకు మనం తిరిగిన ప్లేసుల్లో. మొత్తం మెయిన్ సెంటర్లా కనిపించింది అనమాట, కొంచెం పెద్ద పెద్ద షాపులతో, జన సంచారం అయితే ఎక్కువ ఉంది కొద్దిగా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు రాజుపాలెం ఫ్లోటింగ్ వాటర్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడైతే కనుక జన సంచారం గట్టిగానే ఉంది. టూరిస్ట్ అట్రాక్షన్ కింద ఫ్యూచర్లో అయితే కనుక గట్టిగానే మారుతుంది, ఎందుకంటే కనుక ప్లేస్ చూడడానికి అయితే కనుక చాలా బాగుంది. బట్ నాకే చేదు అనుభవం కలిగింది. బట్ ఈసారి వచ్చినప్పుడు అయితే మంచిగా వద్దాం, మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఫ్యామిలీతో పాటు వస్తాను ఈసారి. గైస్ నేనైతే కనుక ఈ వీడియోస్ తీయడానికి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను నేను, నేను చాలా ఇష్టంతో చేస్తున్నాను. కానీ నాకు దీనికి తగ్గ ఫలితం రావాలి అంటే మీ సైడ్ నుంచే నాకు వస్తారు. అది మీరు చేసే ప్రతి లైక్, ప్రతి కామెంట్ కూడా నాకు చాలా వాల్యుబుల్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నా వీడియో ఫుల్గా చూస్తే కనుక ఒక సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే నేను ఇస్తాను. నేను ఇది మాత్రం 100% డ్యామ్ ష్యూర్. మనం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది పాండవుల మెట్టకి. ఈ పాండవుల మెట్ట ఎక్కడ ఉందా అంటే పెద్దాపురం, ఇది కూడా కాకినాడ మండలంలోకే వస్తారు, పెద్దాపురం మండలం. ఇంకా 11 కిలోమీటర్లు చూపిస్తుంది. మనం పెద్దాపురం ఊర్లోకి అయితే వచ్చేసాం, ఇంకా ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇదంతా ఏదో పార్క్ అనుకుంటా, మొత్తం అంతా వదిలేశారు దీన్ని పార్క్ని అయితే. ఇది ఊర్లో కాదు, ఊరు చివరి అన్నట్టు ఉంది ఇది. ఇంకా 550 మీటర్లు అక్కడ నుంచి రైట్ డైవర్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం, రైట్ డైవర్షన్ తీసుకున్నా. శ్రీ సూర్య నారాయణ మూర్తి స్వామి వారి దేవాలయం వచ్చేసాం. ఇంకా డైరెక్ట్ గా పైకి ఎక్కేచ్చు మనం, బైక్ రూట్ కూడా ఉంటుంది, అలాగే మెట్లతో కూడా వెళ్ళొచ్చు మనం. ఇక్కడ మనం ఫైనల్ గా పాండవుల మెట్టకి అయితే వచ్చేసాం. ఇంకో ఇక్కడైతే కనుక ఆంజనేయ స్వామి కనబడుతున్నారు. ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు వచ్చేటప్పుడు 108 మెట్లు. ఇంకా మనం ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. ఎంట్రన్స్ లో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. మనం ఇప్పుడైతే కనుక గుడి మెట్లు ఎక్కి లోనకైతే వెళ్దాం, గుళ్ళోనికి. ఇంకా ఎంట్రన్స్ అయితే కనుక ఎలా ఉంది, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా 108 మెట్లు అని. ఓకే మనం ఇప్పుడు గుడి లోనకి అయితే వెళ్ళిపోతాం. టికెట్ వచ్చేటప్పుడు 20 రూపాయలు. మనం ఇప్పుడు ధ్వజస్తంభం అయితే దాటి అలా ఫ్రంట్ కి అయితే వెళ్దాం. ఇక్కడ హిస్టరీ ఏంటంటే మనం సింపుల్ గా చెప్పేసుకుందాం, ఇక్కడే పాండవులు నివసించేవారు అని, ఎలాంటి ప్లేస్ ఒకటి ఉందని, అది పైగా మన ఈస్ట్ గోదావరిలో ఉందని చాలా మందికి తెలియదు. ఇన్ కేసు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చూడటానికి అది కొండ మీద చాలా గ్రీనరీ ఉంది కదా, మనం అయితే కనుక అలా గుడిని మొత్తం అంతా చూసుకుంటా ఈ హిస్టరీ కోసం అలా మాట్లాడుకుంటా వెళ్దాం. ఇంతకీ ఈ పాండవుల మెట్ట ఎక్కడుందో తెలుసా, కాకినాడకి 22 కిలోమీటర్ల దూరంలో, అలాగే మన రాజమండ్రికి అయితే కనుక 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరే కదా, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ గుడిని అలా తిరిగి మాట్లాడుతున్నాను కానీ ఇంతకీ గుడి పేరేంటో చెప్పలే కదా, సూర్య నారాయణ స్వామి వారి ఆలయం ఇది. గణపతి ఆలయం, పంచముఖి గాయత్రి ఆలయం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, అలా చాలా ఆలయాలు అయితే గనక ఈ గుడిలో అయితే ఉన్నాయి. పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు భీముడు మొదటిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు కొండ అంచుకు చేరుకుని ప్రకృతిని సందర్శించిన సమయంలో భీముని యొక్క పాద ముద్రికలు ఇక్కడ ఏర్పడ్డాయి. వేసవి కాలంలో ఇక్కడ వరద పాయసం అని చెప్పేసి చేస్తారు. ఆ పాయసం ఎటువైపు పొంగితే అటువైపు వానలు బాగా వస్తాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే
నమ్ముతారు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. మనం ఇప్పుడు భీముని యొక్క పాదముద్రల దగ్గరే ఉన్నాం. ఇంకా చూసారుగా ఎలా కనబడుతున్నాయో, ఒక్కొక్క పాదం 15 అంగుళాలు. ఇక భీముడు ఎంత దృఢంగా ఉంటాడో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. మనం ఇప్పుడు గుడి బయటికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి, జనాలు ఉంటున్నారో లేదో తెలియదు. ఇంకా చూపిస్తాను చూడండి, ఏసీ కూడా ఉంది అక్కడ. ఆల్మోస్ట్ పాండవుల గృహకి చాలా దగ్గరలో ఉన్నాం. భక్తులు రాళ్లతో కట్టుకున్నారు చూడండి. గృహకు వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి, ఒకటి గుడి వైపు నుంచి, 2 ఈ మెట్ల వైపుగా కూడా మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. మనం అలా స్ట్రైట్ గా వెళ్ళి అలా చూడగానే కలర్ఫుల్ గా గృహాలు కనిపించే. ఇక లేట్ చేయకుండా పాండవులు ఉన్న ప్రదేశం, అలాగే భీముడు వంట చేసిన ప్రదేశం మొత్తం అన్ని చూసేద్దాం. ఇంకో మీకు దగ్గరికెట్టి చూపిస్తాను చూడండి, భీముడు వంట చేసిన ప్రదేశం ఇదంతా కూడా. మనం ఇప్పుడు గృహలోనకైతే వెళ్దాం. చూసారుగా గృహలోనకైతే వచ్చేసాం. అప్పట్లోనే ఇంతలా కొట్టుకోవడం అంటే చాలా గ్రేట్ కదా, హాలు బెడ్రూమ్ లాగా. లోనకి వెళ్దాం అంటేనేమో గబ్బిలాలన్నీ కూడా నా మీద పగబట్టిన నా మీదకి వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పేసి దూరం నుంచే కొంచెం రిస్క్ అయినా గానీ వీడియో తీస్తున్నా. బ్యాగ్స్ లోనకైతే వెళ్ళడానికి అయితే ట్రై చేసా, బట్ నాకైతే కుదరలేదు. ఎందుకంటే గబ్బిలాలు నా మీదకి వచ్చేస్తున్నాయి. ఇంకా లోనంతా చూడండి ఎంత చీకటిగా ఉందో. ఈ గృహను ఎవరో వాడకపోవడం వల్ల చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ని మన ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేస్తే చాలా బాగుంటది. బయట దేశాల వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న ప్లేసెస్ ని చాలా హైలైట్ చేస్తున్నారు. అలాంటిది ఎంత హిస్టరీ ఉన్నా మన ప్లేసెస్ ని డెవలప్ చేస్తే చాలా బాగుంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ నుండి మన రాజమండ్రికి ఒక గృహ మార్గం ఉండే, మీకు ఎవరికైనా తెలుసా? ఫైనల్ గా నా డ్రోన్ అయితే వర్క్ అవుతుంది. I'm happy right now. నిజంగా పాండవులు వాట వీడియో చూసారుగా ఎలా ఉందో, వీడియో కామెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ నేనైతే కనుక ఇన్ఫర్మేషన్ చాలా గ్యాదర్ చేసుకుని అయితే చెప్పాను నేను. ఇంకా అందులో ఇంకేమన్నా మీకు తెలిసినవి ఇంట్రెస్టింగ్ ఏమన్నా ఉంటే కనుక చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే రేపు వచ్చేటప్పటికి మనం కోరికొండ అయితే వెళ్తున్నాం. ఈ 2 వీడియోస్ కలిపే చేద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ ఇప్పుడైతే అవ్వలేదు. ఎందుకంటే కోరికొండ గుడి వచ్చేటప్పటికి 12 క్లోజ్ చేస్తారు. రేపు ఎర్లీ మార్నింగ్ మాక్సిమం 5 o'clock అయినా లేదంటే కనుక 6 o'clock అయినా రెడీ అయ్యి బయలుదేరాలి. ఇంకా రొటీన్ గా రాజమండ్రి నుంచే కదా. అలాగే మంచి ఎక్స్ప్లోరింగ్ కంటెంట్ హిస్టారికల్ బేస్డ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ బ్లాగ్.